वेलकम टू अवर चैनल भद्रा मल्लवरपु। प्लीज लाइक चेंडी, सब्सक्राइब चेंडी, बेल बटन क्लिक चेंडी। हाय फ्रेंड्स, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇన్కమ్ టాక్స్ వెబ్‌సైట్ లో ఐట్ మన లాగిన్ లో మన ప్రొఫైల్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలి లేదా మన ప్రొఫైల్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాం ఈ డీటెయల్స్। ఇప్పుడు ముందుగా మనం ఇన్కమ్ టాక్స్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి। www.incometax.gov.in మీద టైప్ చేసి సెర్చ్ కొట్టాలి। సెర్చ్ కొట్టగానే మనకి వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది। వెబ్‌సైట్ ఓపెన్ అవ్వగానే మనకి రైట్ సైడ్ కార్నర్ లో లాగిన్ ఉంటుంది। ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి। మన ఈఫైలింగ్ ఐడి అలాగే మన పాన్ నంబర్ టైప్ చేయాలి। టైప్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి। తర్వాత చెక్ బాక్స్ వస్తుంది, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద పాస్వర్డ్ టైప్ చేయాలి। పాస్వర్డ్ టైప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి। పాస్వర్డ్ రాంగ్ వచ్చింది, మనకి లాగిన్ అవ్వగానే వెబ్ పోర్టల్ ఇలా ఉంటుంది। మన లాగిన్ అయ్యేటప్పుడు మన ప్రొఫైల్ చేంజ్ చేసుకోవాలి। మన ప్రొఫైల్లో ఏదైనా ఫోన్ నెంబర్ తప్పున్నా, మెయిల్ ఐడి తప్పున్నా, మన అడ్రస్ తప్పున్నా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చు। మనం ఇప్పుడు ముందుగా మన ప్రొఫైల్ చేంజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మన నేమ్ ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి। దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మై ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, లాగౌట్ అని వస్తుంది। ఫస్ట్ మనం మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి। మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇలా మన పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి। ఇందులో మనం ముందుగా ప్రొఫైల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ మీద ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి। ఎడిట్ మీద క్లిక్ చేయగానే మన పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి। ఇందులో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, పాన్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ మనం చేంజ్ చేయలేము, ఇవి ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి। ఈ తర్వాత కింద చూడండి సిటిజన్షిప్ ఇండియన్ క్లిక్ చేసుకోవచ్చు, ఇది క్లిక్ చేయండి। అలాగే రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్ కింద డ్యూ హ్యావ్ వ్యాలిడ్ పాస్పోర్ట్, లేదంటే మీ పాస్పోర్ట్ నెంబర్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేసి కింద పాస్పోర్ట్ నెంబర్ టైప్ చేయండి, లేదంటే కనుక నో అని క్లిక్ చేయండి। ఫ్రెండ్స్ కింద చేశాక కింద క్యాన్సిల్ ఎస్ అని అడుగుతుంది, మీరు చేసింది కనుక కరెక్ట్ అయితే కనుక ఎస్ సేవ్ మీద క్లిక్ చేయండి। ఓకే, పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయినాయి। అలాగే తర్వాత కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కిందకి రండి, కొంచెం కిందకి రాగానే కాంటాక్ట్ డీటెయిల్స్ అని అడుగుతుంది, దీని ఎదురుగా ఎడిట్ అని ఉంటుంది, ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి। ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి। ఇప్పుడు వన్ బై వన్ మనం కరెక్ట్ అయితే కనుక అదే ఇన్ఫర్మేషన్ ఉంచుకోవచ్చు, లేదంటే కనుక మనం మాడిఫై చేసుకోవచ్చు। ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీ లాగిన్లో ఉన్న ఫోన్ నెంబర్ మీదే అయితే కనుక దాన్ని సేమ్ అలాగే ఉంచండి, లేదంటే కనుక మీ ఫోన్ నెంబర్ మార్చుకోండి। ఇక్కడ ఫోన్ నెంబర్ ఎవరిది, మీ సొంతది అయితే కనుక సెల్ఫ్ అని ఇవ్వండి, బ్రదర్ది అయితే బ్రదర్ అని, సిస్టర్ది అయితే సిస్టర్ది అని, ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని ఇవ్వండి। ఇక్కడ ఒకవేళ లేదు, ఎవరైనా ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అయితే కనుక ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అని క్లిక్ చేయండి। ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ అయితే కనుక సెల్ఫ్ అని క్లిక్ చేయండి। ఇక్కడ సెకండరీ నెంబర్, ఈ సెకండరీ నెంబర్ కూడా మీదే అయితే కనుక ఇక్కడ చూడండి సెల్ఫ్ అని క్లిక్ చేయండి, లేదు మీ స్పౌస్ అయితే కనుక స్పౌస్ అని, పేరెంట్ అయితే కనుక పేరెంట్ అని, డాటర్ అయితే డాటర్ అని చెప్పేసి క్లిక్ చేయండి, మీ ఓన్ అయితే కనుక సెల్ఫ్ క్లిక్ చేయండి। మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మొబైల్ నెంబర్కి ముందు మన ఇండియన్ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది 91। ఓకే, నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టేటస్, ఇక్కడ మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, కానీ స్టార్ మార్క్ లేదు కాబట్టి మనకు కంపల్సరీ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు, స్టార్ మార్క్ ఉన్నదే మనం కంపల్సరీ ఫిల్ చేయాలి। ఇక్కడ నెక్స్ట్ మెయిల్ ఐడి, ఆల్రెడీ ఉన్న మెయిల్ ఐడి మీదైతే కనుక ఓకే, లేకపోతే కనుక మీ మెయిల్ ఐడిని మాడిఫై చేసుకోండి। మెయిల్ ఐడి టైప్ చేశాను, ఈ మెయిల్ ఐడి మీ సొంతదా లేకపోతే ఎవరిదైనా ఫ్రెండ్దా, సొంతదైతే కనుక సెల్ఫ్ అని క్లిక్ చేయండి।
సెకండ్ మెయిల్ అనేది కంపల్సరీ కాదు, ఒకవేళ ఇస్తే కనుక అది ఎవరిది అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్, కంట్రీ ఇండియా, తర్వాత అడ్రస్ డోర్ నెంబర్ 11-11. స్ట్రీటు తర్వాత ఇక్కడ పిన్ కోడ్ సెలెక్ట్ చేయాలి, పిన్ కోడ్ టైప్ చేయాలి, డోర్ నెంబర్, స్ట్రీటు, తర్వాత పిన్ కోడ్, దాని కింద పోస్ట్ ఆఫీస్, మీ పోస్ట్ ఆఫీస్ ఏరియాకి వస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఏరియా, మీ ఊరు సెలెక్ట్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ అడ్రస్, కమ్యూనికేషన్ టు బి అడ్రస్ టు ప్రైమరీ, బోత్ అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ సేమ్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఇప్పుడు మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయితే కనుక ఇప్పుడు కింద సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సేవ్ బటన్ క్లిక్ చేయగానే మనకి మొబైల్ ఓటీపీ, ఇమెయిల్ ఓటీపీ అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనకి మొబైల్కి మనం అందులో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మన మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ రెండు ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ కార్నర్లో సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ క్లిక్ చేయాలి. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ట్రాన్సాక్షన్ ఐడి, గో బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకొని చూడండి ఒకసారి మన అప్డేట్ చేసిన డీటెయిల్స్ అప్డేట్ అయినాయా లేదనేది. ఓకే, మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కూడా అన్ని అప్డేట్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్లో ఎవరైనా సరే ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలన్నా, చేంజ్ చేసుకోవాలన్నా ప్రాసెస్ ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇమీడియట్గా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్, ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.